ఈరోజు పెద్దలు టీసీసీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరియు జిల్లా అధ్యక్షుని పిలుపు మేరకు ఇవాళ ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే వేములవాడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకు అని అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే రైతులను నడ్డి విరిచే విధంగా రైతులను ముంచే విధంగా ఉన్నది. ఒకటే మేము అడుగుతున్నాం, ఇవాళ పండించిన పంటను రోడ్డు మీద తీసుకొచ్చి ఏకేదంలో పెడితే ఇవాళ కనీసం కొనలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ధనిక రాష్ట్రం అని మీరే అన్నారు, ధనిక రాష్ట్రంలో రైతు గోస ఎలా ఉంటుంది అనేది కూడా మిమ్మల్ని అడుగుతున్నాం మేము. ఈ రైతులు మరి రాజ్యంలో రైతులు బాగుపడాలనే ఆలోచన మీకు లేదా అని అడుగుతున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరు కానీ ఇవాళ వండించిన పంట 20 రోజుల సొంది 25 రోజుల సొంది మొలికెత్తుతున్నాయి. అక్కడ వానకు నడుతున్నాయి, ఎండకు ఎండుతున్నాయి, మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. వాళ్ళ పంట 6 నెలల పంట వాళ్ళు నానా గోసపడుతున్నారు ఇవాళ రాష్ట్రంలో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి ఢిల్లీ కాదు, ఫస్ట్ గల్లీలా వ్యవసాయం చేసుకున్నటువంటి కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కన్ను తెరిచే విధంగా చేపట్టి ఇలా రైతాంగాన్ని ఆదుకునే విధంగా ముందట్నం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం.